అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోని ఐదుగురు మంత్రులపై సీఎం కేసీఆర్ గారు అసహనమైతే వ్యక్తం చేశారు ఇక ఈ ఐదు మంది మంత్రుల పనితీరు బాగాలేదని వీరిని సస్పెండ్ చేసి తన క్యాబినెట్లోకి మరో ఐదు మందిని తీసుకున్నట్లు కూడా మనకు విశ్లేషణ అయితే జరిగింది ఇక ఎవరు ఈ ఐదుగురు మంత్రులు ఎవరు ఎందుకు వీరి పనితీరు బాగాలేదు అనే వివరాలన్నీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకి చాలామంది నేతలైతే చేరుతున్నారు ఇక సీఎం కేసీఆర్ గారు తన కేబినెట్లోని ఐదుగురు మంత్రుల పనితీరు పేలవంగా ఉండడంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఐదుగురు మంత్రుల పనితీరును మెరుగుపరుచుకోవాలని కేసీఆర్ హెచ్చరించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి లేకుంటే ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు నిరాకరించాల్సి వస్తుందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ అయితే ఉంది ఇక ఐదుగురు మంత్రుల్లో సిహెచ్ మల్లారెడ్డి జి జగదీశ్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ అయితే ఉన్నారనమాట బీఆర్ఎస్కు కంచుకోటగా భావించే కరీంనగర్కు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్లు ఆ ఐదుగురు మంత్రుల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనకు బండి సంజయ్ అలాగే జగదీష్ రెడ్డిలను కోల్పోవడం జరిగిందనమాట ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల రాజేందర్ రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ కరీంనగర్లో మెల్లమెల్లగా పట్టుకోల్పోవడం ప్రారంభించింది కేసీఆర్ చేపట్టిన సర్వేలో ఈ విషయమైతే వెల్లడైంది కరీంనగర్ జిల్లాలో ఈటల ఎదుగుదలకు చెక్ పెట్టడంలో కొప్పుల గంగుల ఘోరంగా విఫలమయ్యారని సర్వేలు అయితే వెల్లడిస్తున్నాయన్నమాట ఈ విధంగా మనకు బీఆర్ఎస్లో ఇబ్బందిగా ఉన్నటువంటి మంత్రులను తొలగించి వేరే వాళ్ళని తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చెప్తున్నారు